చెప్పాలంటే ఇక వర్షంబడి బ్లాక్ బస్టర్లు కొడుతున్నాం. సువాసన వర్షంబడి అయితే బ్లాక్ బస్టర్లు కొట్టి శ్రద్ధం పూసిన కూడా వచ్చింది. సో ఇప్పుడు అమ్మాయిపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా అయితే చాలా బాగుందన్న. స్టోరీస్ కూడా కొంచెం డిఫరెన్స్ చేయించుకుంటాడు, బాగుంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం మనకి ఒక సాఫ్ట్ లో వెళ్ళిపోతుంది. సో సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇక ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే కేశవ్ గురించి చెప్పడం లేదు. కేశవ్ అయితే చింపేశాడు యాక్టింగ్. అదే సిస్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆమె అయితే అందులో జీవించేసింది. వాళ్ళ సిస్టర్ ఇక మన సిస్టర్ అయితే ఉంది, వాళ్ళ సిస్టర్ చనిపోతుంది, మనం దాని గురించి చెప్పొద్దు. సో ఇక చనిపోతుంది అంటే అది సినిమాకి హైలైట్ అది కూడా. సో సినిమా అయితే చూడండి. హీరోయిన్ క్యారెక్టర్ అయితే అంత అనిపించలేదు ఇప్పుడు, బట్ సిస్టర్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో సినిమా మొత్తం నడిచేది సుహాసన, వాళ్ళ సిస్టరు, సో కేశవ. సో వీళ్ళ ముగ్గురు మీద నడుస్తా. విలన్ అయితే చాలా బ్యాగ్ యాక్ట్ చేస్తున్నాడు. చాలా బాగుంది. నేను ప్రతి ఒక్క ఫ్యామిలీ కనెక్ట్ అవుతాను మూవీ, ప్రతి ఒక్కరిని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తారు. సుహాస్ గారు యాక్టింగ్ స్కిల్స్ నేర్పించేసరికి జనాలు అయింది. నేను బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది మూవీలో. నేను ఫస్ట్ ఆఫ్ హనుమాన్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ ఈ ఇయర్ లో సెకండ్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మంచి వర్కౌట్ ఉంది. థ్యాంక్ యూ.